నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్ న్యూస్ నేను విజయ్ తెలంగాణలో ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది దాదాపు అన్ని పార్టీలు కూడా షెడ్యూల్ ప్రకటించాక ప్రకటించక ముందు వాళ్ళ వాళ్ళ అభ్యర్థులను కూడా ప్రకటించేశారు దీనికి సంబంధించి ప్రధానంగా ఈరోజు చర్చ సాగుతోంది తెలంగాణ వ్యాప్తంగా అసలు అభ్యర్థులు ఏంటి అన్ని పార్టీలకు సంబంధించి అంటే బీఆర్ఎస్ పూర్తిగా ప్రకటించింది కానీ కాంగ్రెస్ బీజేపీ కొంతమందినే ప్రకటించడం జరిగింది అయితే షెడ్యూల్ ప్రకటించాక ప్రధాన పార్టీలు కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి అతశయము లేదు అయితే ఆధిపత్యాన్ని చాటుకోవడం కోసం అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలు తొలి విడత జాబిలా జాబితాలైతే అయితే విడుదలయ్యాయి అంటే బీఆర్ఎస్ది పూర్తి స్థాయిలో విడుదలైంది ఒక నాలుగైదు స్థానాలు మినహాయించి దీంతో మెజార్టీ స్థానాల్లో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనేదే స్పష్టత పూర్తిగా వచ్చేసిందని చెప్పాలి అయితే కొన్ని పార్టీల మధ్య పొత్తులపై పీఠముడి వీడటం లేదని చెప్పాలి ఈ క్రమంలోనే తెలంగాణలో పోటీ చేసి సత్తా చాటాలని ఊళ్ళూరుతున్నటువంటి జనసేన పార్టీకి బీజేపీ బిగ్ ట్విస్ట్ ఇచ్చిందని చెప్పుకోవాలి మనందరికీ తెలిసిందే జనసేన దాదాపు ముప్పై రెండు స్థానాలకు సంబంధించి పోటీ చేయాలనుకుంది రేపటి ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీలో ఉంటామంటూ కూడా స్థానాల పేర్లను కూడా ఇప్పటికే ప్రకటించింది ఆ పార్టీ అయితే బీజేపీ జనసేన కలిసి ముందుకు వెళ్తాయని దాదాపు అందరూ అనుకున్నారు మనటి కిషన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఈ మీటింగ్ సంబంధించి అయితే బీజేపీ జనసేన మధ్య పొత్తు వ్యవహారంలో అసలు ఏం జరుగుతోందనేది రాజకీయ వర్గాల్లో కొంత ఉత్కంఠగా మారింది బయటికి వాళ్ళెవరూ కూడా చెప్పట్లేదు అసలు అంతర్గతంగా ఏం జరుగుతుందో అర్థం కానటువంటి ఒక పరిస్థితి ఈ నేపథ్యంలోనే అంటే జనసేన ఏదైతే ముప్పై రెండు స్థానాల్లో పోటీ చేస్తామని స్థానాల పేర్లు ప్రకటించిందో ఆ స్థానాలలో బీజేపీ కూడా అభ్యర్థులను ప్రకటించింది ఒక పది స్థానాలకు సంబంధించి ఇక్కడే కొంతమంది రాజకీయ విశ్లేషకులకు అందుబట్టడం లేదంటే జనసేన బీజేపీ కలిసి ముందుకు వెళ్దాం అనుకుంటే ఆ ముప్పై రెండు స్థానాలను జనసేనకు వదిలేస్తారా ఏమో అనుకున్నటువంటి రాజకీయ విశ్లేషకులకు ఆ స్థానాల్లో కూడా బీజేపీ పోటీకి దింపడంతో వాళ్ళ అభ్యర్థుల్ని కొంత కన్ఫ్యూజ్లో ఉన్నారు తెలంగాణలో ఈసారి జనసేన పోటీ చేయాల్సిందని ఆ పార్టీ అధినేత నాయకులు ఒత్తిడి తెస్తున్నారు అధినేత అధినేతపైంటే పవన్ కళ్యాణ్ పై ఆ ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో మనం ఖచ్చితంగా పోటీలో ఉండాలని వాళ్ళంతా ఒత్తిడి తెస్తున్నటువంటి మాట అయితే వస్తాం ఇక పోటీ విషయంలో వెనక్కి తగ్గకూడదని ఇప్పటికే పవన్ కు కూడా తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్ కూడా అదే డిసైడ్ అయి ఉన్నారు దీంతో తెలంగాణలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయబోతోందనే ప్రచారం కూడా తెర మీదకు రాగా ఇంతలో ఈ పొత్తుల ట్రాక్ పైకి బీజేపీ అయితే వచ్చింది ఐదు రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పార్టీ సీనియర్ నేత కె లక్ష్మణ్లు పవన్ కళ్యాణ్తో భేటీ అవ్వడం కూడా మనం చూసాం అయితే ఈ భేటీతో ఇరు పార్టీలు కలిసి పనిచేస్తాయనే ఊహాగానాలు కూడా వినిపించాయి అయితే జనసేన పోటీ చేస్తామని ప్రకటించిన వాటిలో అనూహ్యంగా పది చోట్ల నేను బీజేపీ విడుదల చేసిన ఫస్ట్ లిస్టులో అభ్యర్థుల పేర్లు ఖరారు చేయడం అయితే కొంత షాక్ గురి చేస్తోంది యాభై రెండు మందితోటి బీజేపీ ఫస్ట్ లిస్టు విడుదల చేసినటువంటి విషయం మనకు తెలిసిందే చూసుకుంటే ఖానాపూర్ జగిత్యాల రామగుండం పఠాన్చెరు కొద్బుల్లాపూర్ స్టేషన్ గన్పూర్ పాలకుర్తి వరంగల్ వెస్ట్ వరంగల్ ఈస్ట్ ఇల్లందు స్థానాలకు క్యాండిడేట్లను అనౌన్స్ చేయగా అక్కడ తమ అభ్యర్థులు బరిలో ఉంటారని జనసేన ఇదివరకే ప్రకటించింది అంటే ముప్పై రెండు స్థానాలు ఏదైతే జనసేన చెప్పిందో అందులో ఈ స్థానాలు ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పినటువంటి స్థానాలు దీంతో పవన్ కళ్యాణ్ కిషన్ రెడ్డి మధ్య అసలు ఏం చర్చ జరిగిందనేది ఉత్కంఠ రేపుతోంది ఇకపోతే బీజేపీ తొలి జాబితాలో ఇరు పార్టీల క్యాడర్ అయోమయంలో పడిందనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఈసారి తాము పోటీలో ఉంటామా లేదా అనే దానిపై జన సైనికుల్లో కొంత గందరగోళం కూడా నెలకొంది సాక్షాత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరో సీనియర్ నేత అయినటువంటి లక్ష్మణ్లు పవన్ వద్దకు వచ్చి చర్చలు జరిపిన తర్వాత కూడా తాము పోటీ చేస్తామన్న స్థానాలను అభ్యర్థులకు ఖరారు చేయడం అయితే అసలు మతలబేంటి పొత్తు ఉన్నట్టా లేనట్టా అని చర్చించుకుంటున్నారు ఇక మరోవైపు ఇరు పార్టీల మధ్య పొత్తు వ్యవహారం రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేపుతోంది అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ పొత్తు ధర్మం పాటించలేదా అంటే పవన్తో కలిసి వెళ్తే మొదటికే నష్టం తప్పదనే తమ దారిలో తాము వెళ్ళారా ఇటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి మరి బీజేపీ దీనికి సంబంధించి క్లారిటీ కూడా ఇవ్వబోతోందని తెలుస్తోంది లేకపోతే ఫస్ట్ లిస్ట్లో పది స్థానాల్లో జనసేనకు బీజేపీ చెక్ పెడితే రెండో లిస్టులో ఆ షాక్ కంటిన్యూ అవుతుందా ఆ లోపు ఏదైనా పరిణామాలు మారుతాయా లేకపోతే జనసేన ప్రకటించినటువంటి ముప్పై రెండు స్థానాలకు సంబంధించి మార్పు ఏదైనా ఉంటుందో అంటే ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు కాబట్టి అసలు ఏ ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలనే విషయంలో ఏమైనా ఉన్నారా ఇక ఏపీలో కలిసి వెళ్తున్నట్లుగానే తెలంగాణలో టీడీపీ జనసేన కలిసి పనిచేసే దిశగా ఆలోచనలు ముందడుగు ఏమైనా పడతాయా ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా మారాయని చెప్పుకోవాలి మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత తెలంగాణ పొత్తులపై కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది దీంతో రాబోయే రోజుల్లో పొత్తులు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారుతోంది మొత్తంగా జనసేన మరి పోటీ చేస్తుందా పోటీ నుంచి విరమించుకుని పూర్తిగా బీజేపీకి సపోర్ట్ చేస్తుందా ఈ అన్ని అంశాలు కూడా కొంత కన్ఫ్యూజన్ గా ఉన్నాయని చెప్పుకోవాలి చూడాలి మరి అసలు పొత్తుల విషయంలో ఏం జరగబోతోంది ముఖ్యంగా జనసేన టీడీపీ లేకపోతే బీజేపీ మూడు పార్టీల్లో అంతర్గతంగా ఎటువంటి చర్చ నడుస్తోంది ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేయబోతున్నారు ఎవరు ఎవరికి సపోర్ట్ చేయబో పోతున్నారు ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం కొంత కన్ఫ్యూజన్ గానే సాగుతున్నాయి మరి సెకండ్ లిస్ట్ లో అయినా కానీ ఈ మొత్తం అంశాలకు సంబంధించిన క్లారిటీ వస్తుందేమో వేచి చూడాల్సిందే కిప్ వాచింగ్ ఫోర్ సైట్ న్యూస్